అందరికీ నమస్కారం. బాగున్నారా? ట్రైలర్ ఎలా ఉన్నది? ఈరోజు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ ముందుకు నేను మహేష్ బాబు గారు ఒక స్టూడియోలో కలిశాను. అప్పుడు అది ముందుకు విజయవాడలో ఒక్కడు చూశాను. అది రిలీజ్ అయ్యి ఒక 3rd వీక్ ఫుల్ ఆడిటోరియం ఫుల్ ప్యాక్డ్, ఫ్యామిలీ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు ఫుల్ ఆడియన్స్లో. ఆ సాంగ్స్ ఫైట్ అప్పుడు ఒక ఫెస్టివల్ లాగా చూశాను. సో అప్పటి నుంచి నేను చెప్పాను సార్ కలిసేటప్పుడు, సార్ నేను నువ్వు ఫ్యాన్, మీతో ఒక ఫిల్మ్ చేయాలని చెప్పాను. సో అది 10 ఇయర్స్ ప్లాన్ తర్వాత ఇప్పుడు ఈరోజు జరిగింది. సో అందుకు అది మాత్రం కాదు, ఒక డైరెక్టర్కు మంచి స్ట్రెంగ్త్ అంటే ఒక హీరో. ఇప్పుడు కూడా చాలామంది మన ఫ్యాన్స్ అందరూ అడిగారు స్పైడర్ ఎలా ఉన్నది, ఎలా వచ్చింది అని. స్పైడర్ మహేష్ బాబు గారు అలాగ వచ్చింది. మహేష్ బాబు గారు ఎలా ఉన్నారో అలాంటి ఆ ఫిల్మ్ కూడా ఉన్నది. స్టైల్గా, హ్యాండ్సమ్గా, డెడికేషన్గా. సో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ ఫిల్మ్ మీకు నచ్చుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్లో 6 మంత్ నైట్ షూట్ మాత్రం కంటిన్యూగా చేశాను. ఒక్కరోజు కూడా సార్ నేను టుమారో లేట్గా వస్తాను, ఈరోజు దొరగాలి ఇంటి ఒక్క మాట కూడా ఒక్కరోజు కూడా చెప్పలేదు. సో ఒక ఫిల్మ్ హిట్ అవుతే అది చాలా ఈజీ కాదు. ఒక డైరెక్టర్కి ఒక హీరో చాలా స్ట్రెంగ్త్ సపోర్ట్ ఇచ్చేనే తర్వాత అది హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫిల్మ్ మహేష్ బాబు డెడికేషన్కు ఈ ఫిల్మ్ హిట్ నేను డెడికేట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హీరోలతో వర్క్ చేశాను, చాలా హీరోతో సూపర్ స్టార్తో వర్క్ చేశాను, బట్ ఐ నెవర్ సీన్ ఏ హీరో లైక్ మహేష్ బాబు గారు. సో వితౌట్ మహేష్ బాబు గారు ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నేను మా ప్రొడ్యూసర్ మధు గారు అండ్ తాగూర్ మధు గారు అండ్ ప్రసాద్ గారు, తాగూర్ మధు గారు నేను తాగూర్ టైంలోంచి నాకు తెలుసు. సో ఈ ఫిల్మ్ కోసం ఒక డబ్బు మాత్రం కాదు, అన్ని ఇంట్రెస్ట్ ఫుల్గా చేశారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలాగా ఎలా ప్లాన్ చేద్దాం, ఎలా ఇంట్రెస్ట్ చేద్దాం, ఇంకా ఎలా ఈ ఫిల్మ్ ఇంకా ప్రమోట్ చేద్దాం అంటూ ప్రతిరోజు ప్రతి మినిట్స్ కూడా అది ఆలోచిస్తూ ఉన్నారు. సో అది ఇద్దరు ఈ ఫిల్మ్కు ఒక పిల్లర్ అలాగా ఉన్నారు. సో థ్యాంక్స్ సార్ అండ్ సంతోష్ సార్ గారు. సో ఈ ఫిల్మ్లో ఒక స్పెషల్ లైటింగ్ అండ్ స్పెషల్ యాంగిల్ కలర్స్ అన్నీ చాలా యూజ్ చేశారు. సో ఒక కొత్త మహేష్ బాబు మీరు డెఫినెట్గా యూ గోయింగ్ టు సీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్రెడీ హ్యారీ జయరాజ్ పాటలు అన్నీ ఆల్రెడీ హిట్ అయింది. బీజిఎం కూడా ఈరోజు రాలా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఇంట్రోల్ బ్లాక్ టిల్ ఇంట్రోల్ బ్లాక్ ఐ హావ్ సీన్. సో ఇంట్రోల్ బ్లాక్ లిటరల్గా అదిరింది. సో బీజిఎం చూస్తే యూ విల్ ఫీల్ ఇట్. ఈ ఫిల్మ్ టైట్గా ఒక హీరో విలన్ స్టోరీ. సో ఆ టైంలో టోటల్గా ఒక ఈజీగా ఒక ఈజీ ట్రాక్ అలాగా ఒక లవ్ ట్రాక్లో వచ్చింది. రకుల్ ప్రీత్ చాలా చేసింది ఈ ఫిల్మ్. డెఫినెట్గా రకుల్ ప్రీత్ కూడా ఒక బ్రేక్ ఇవ్వుతుంది. థ్యాంక్ యూ సో మచ్.